భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా నేను నా రెండు చేతులెత్తి జోడించి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరికీ నా నమస్కారం తెలుపుకుంటున్నాను. జగన్ నిన్న ఒక మహిళా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు తల్లి. ఆ సమావేశంలో ఆయన చెప్పుకున్నాడు, ఎవరు చేయని సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు చేశారంట. ఈ సభాముఖంగా జగన్ కి నేను కొన్ని సవాళ్లు ఇస్తున్నా. సొంత చెల్లి కన్నీరు పెట్టుకున్న కారణం నువ్వు అవునా కాదా అడుగుతున్నా. సొంత తల్లిని మెడబట్టు బయటికి గెంటేసింది నువ్వు అవునా కాదా అని అడుగుతున్నా. ఏకంగా ఈరోజు సొంత చెల్లె ప్రెస్ ముందలొచ్చి నా నాన్ని చంపేసింది జగన్ ఆయన అనుచరులని చెప్పారు, అది అవునా కాదా అని ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా. మనం అందరం చూస్తున్నాం, షర్మిల గారు బయటకు వచ్చి మాడత మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ వైకాపా పార్టీకి పేటీఎం కుక్కలు ఉన్నారు. వాళ్ళకి 5 రూపాయలు కొడితే చాలు, అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. చివరికి వాళ్ళ చెల్లమ్మ పైన కూడా అసభ్య పోస్టులు పెట్టించాడు ఈ సైకో జగన్. తల్లి ఆలోచించండి, తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఆలోచించమంటున్నా. ఇంకా సంక్షేమం గురించి మాట్లాడుతున్నాడు ఈయన. మై డియర్ జగన్, భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ఆనాడు ఆస్తుల్లో మహిళలకి సమాన హక్కు కల్పించారు. అంతెందుకు, నువ్వు 10th క్లాస్ పేపర్ దొంగిలిచ్చే సమయంలో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మీ ఇంట్లో నిన్ను భరించలేక బెంగళూరుకి తరిమేసినప్పుడే చంద్రబాబు నాయుడు గారు మహిళలకి దీపం పథకం తీసుకొచ్చారు. నిన్న కాక మొన్న నువ్వు చంచల్ గూడ జైల్లో ఉన్నప్పుడే బాబు గారు పసుపు కుంకం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు మహిళలకు అందజేశారు. ఇంకా ఈయన చేసిన మోసాల గురించి కూడా చెప్పాలి తల్లి. ఎన్నికల ముందర ఏం చెప్పాడు తల్లి? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేశాడా తల్లి? ఆ హామీ గోవిందా గోవిందా. ఇంకొక హామీ ఇచ్చాడు, 45 సంవత్సరాల వయసు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. 3 హామీ కూడా ఇచ్చాడండి. ఏంటది? ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తానన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. ఇంకా ఏకంగా మహిళల పేరుత 30 లక్షల ఇల్లు కడతానన్నాడు. కనీసం 3000 ఇల్లు కూడా ఈ సైకో జగన్ ఈ రోజు అట్లా. నేను పాదయాత్ర చేసుకున్నప్పుడు చాలా మంది అక్క చెల్లెలు నన్ను కలిశారు. వాళ్ళందరూ ఒకటి కోరారు, అన్నా ప్రొఫెషనల్ కోర్సులు చేయాలనుకుంటున్నాం, నర్సులు అవ్వాలనుకుంటున్నాం, ఇతర కోర్సులు చేయాలనుకుంటున్నాం, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పారు. అది గుర్తించి ఈరోజు నా తల్లి భువనేశ్వరమ్మ కలలకు రెక్కల పేరుతో ప్రొఫెషనల్ కోర్సులు మహిళలు చేయొచ్చు, వాళ్ళు తీసుకునే రుణాలకి ఇంట్రెస్ట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని ఈ సభాముఖంగా మహిళలందరికీ నేను హామీ ఇస్తున్నా. బాగా చదవండి, ప్రయోజకులుగా మారండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ అని ఈ సభాముఖంగా మా అక్క చెల్లెలకి నేను హామీ ఇస్తున్నా. జగన్ ని చూస్తే నాకు ఒకటి గుర్తొస్తాడండి, బిల్డప్ బాబాయ్. బిల్డప్ బాబాయ్ అమ్మా, ముఖ్యమంత్రి ఏమైనా సభకి వెళ్తే ఏం చెప్పాలి? గత 5 సంవత్సరాలు ఆయన పీకింది పొడిచింది చెప్పాల. కానీ ఈ మధ్యన జగన్ సభ చూస్తే నాకే పాపం చూసి జాలేస్తుంది. ఆయన రాత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు వస్తారు అనుకుంటా. అందుకే సభలో చంద్రబాబు గారు పవన్ గారు, చంద్రబాబు గారు పవన్ గారు జపం చేస్తాడు ఈ సైకో జగన్. అసలు మోసానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్ లాగుంటుంది, అచ్చు జగన్ లాగుంటుంది. జగన్ చూస్తే నాకు గుర్తొచ్చేది కోడి కత్తి, జగన్ ని చూస్తే గుర్తొచ్చేది బాబాయ్ గుండెల పోటు, జగన్ ని చూస్తే గుర్తొచ్చేది తల్లి చెల్లి ఆవేదన. ఈరోజు జగన్ అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది తల్లి, నాకే ఆశ్చర్యంగా ఉంది. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, నైనా జగన్ నువ్వు చెడ్డీలు వేసుకుని తిరిగే సమయంలోనే భారతదేశానికి అభివృద్ధి పరిచయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు,
హైటెక్ సిటీ కానీ, జినోమ్ వ్యాలీ కానీ, ఫార్మా సిటీ కానీ, మైండ్ స్పేస్ కానీ, ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా కట్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేందుకు గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 మధ్యన అనంతపూర్ జిల్లాకు కూడా కియా మోటార్స్ తీసుకొచ్చిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారికి.